రాష్ట్రపతి అందరూ అనుకుంటున్నారు ఆయన తాలూకా నిన్న మొన్న ఆయన తిరుగుతుంది ఇదేం కర్మ బాబు మళ్ళీ వచ్చి ఈ రకంగా తయారయ్యాడు మాకు ఇదేం కర్మ అని చెప్పిన ప్రజలు కూడా అనుకుంటున్నారు ఇంతోని మాకు ఇంకా వదలరా ఈ చేయడ మాకు ఇంకా ఈయన వదులుకోవా ఇదేంటి బాబు ఇదేం చెప్పి నేను అనుకుంటున్నారు ఎందుకు ఎందుకు చేస్తారు చూసా అంటే అది అది వీక్నెస్ అది ఆయనకున్న వీక్నెస్ అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటాం కదా అది ఇన్సెక్యూరిటీ ఇన్ఫీరియారిటీ అది ప్రజాస్వామ్యంలో వచ్చి దేనికోసం చేస్తారండి మంచి చేస్తే ప్రజలు మంచి చేస్తే మంచివాడు మంచి చేస్తాడు అనుకుంటారు చెడు చేస్తాడు అని అనుకుంటారు ఆరోగ్యాన్ని ఇవాళ అతనికి ఇచ్చిన అవకాశాన్ని వచ్చి ఎప్పుడు సద్వినియోగం చేయలేదు కాబట్టి ప్రజలందరూ కూడా చేతురించుకున్నారు ఆయన వచ్చి తిరస్కరించారు అంతే అంత ఇంకేముంది పథకాలు మేము ఆపేస్తాం మేము ప్రచారం చేయడం మీద ఆలే ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు మేము డీబీటీ ఇస్తున్నాము డైరెక్ట్ ట్రాన్స్ఫర్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము వీడు ఇంత డబ్బులు ఇచ్చేస్తున్నారు అప్పులు తెచ్చేస్తున్నారు చేసేస్తుంటే అర్థమే అర్థమేంటి మరి నువ్వు వస్తే ఏం చేస్తావు చెప్పు నువ్వు వస్తే ఈ డీబీటీ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ కాకుండా ఏ రకమైన కార్యక్రమం చేస్తావు ఒకటి రెండోది నువ్వు వస్తే ఏవైతే ఇప్పుడు వచ్చి ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పెట్టిన నవరత్నాలు ఏమి ఉన్నాయో అవి కంటిన్యూ చేస్తావా లేదా చెప్పాల్సిన అవసరం ఉంది కదా అది చెప్పు ఓ పక్క వచ్చి అప్పులు చేస్తున్నారు దాసం చేసేస్తున్నారు ఇవన్నీ కూడా డీబీటీ ప్రకారం నొక్కేస్తున్నారు బటన్ నొక్కేస్తున్నారు నువ్వే అంటున్నావు అంటే అర్థమేంటి నువ్వు రేపు వస్తే చేయను అని అర్థం కదా ఇంటాడి చెప్పగా చెప్తున్నావు నువ్వు మేము చెప్పడం ఎందుకు మేము చెప్పట్లేదు అన్నమాట ఆయన ఆయన అందరూ ఆయనే చెబుతూ ఆయనే మళ్ళీ మాట్లాడుతున్నాడు కాబట్టి ఇలాంటి ద్వంద్వ వైఖరి వద్దు మాకు ఎవరేమనుకున్నా మా మనసు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో మాట నెరవేర్చడము ఇంకా అంతకంటే ఇంకా రాబోయే కాలంలో ప్రజల ఆలోచన విధానం ఏముందో వాళ్ళకి ఏం కావాలొస్తే వాళ్ళ రాజు ఇంకా అభివృద్ధి చెందుతారో ఇంకా ఏం చేస్తే ఆ కుటుంబం నుంచి చల్లగా ఉండి సుఖంగా బతుకుతారో ఆ కార్యక్రమాన్ని చేస్తాం ప్రజల్లో చైతన్యం రావాలి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని చంద్రబాబు అంటున్నారు రాబట్టే కదా అతను తిరుగుబాటు వచ్చే కదా బయటికి పంపిస్తారు ఇంటికి పంపిస్తారు అతను ఇంటికి ఎందుకు పంపిస్తారు ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రజలకు వచ్చి ఏదో అవసరం వచ్చింది వచ్చి వాస్తవాలు తెలుసుకొని ఇంక ఇలాంటి మోసపూరి మాటలు పడకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబుని ఇంటికి పంపించారు తిరిగి ఇంకా అతనికి తెలుసుకొని అనుకున్నాను ఇంకా ఇంకా తెలుసుకోలేదు మీరు చెప్పండి వెళ్ళి ఆయనకి అవన్నీ అధికారంలోకి వస్తే సంపద పెంచి డబుల్ సంక్షేమ పథకాలు ఇస్తారని చంద్రబాబు అంటున్నారు ఇది సంపద పెంచి ఆయన పాతాళ్ళపై మంత్రం ఉందా సంపద కదా ఆయన పాతాళ్ళపై మంత్రం ఉందండి చెప్పండి ఆయన ఎలా పెంచుతారు చెప్పండి పంచడం మేము పెంచట్లేదా ఇవాళ మేము సంబంధం పెంచట్లేదా లేకపోతే ఎక్కడైనా దగ్గటి చేస్తామా ప్రజలకు వచ్చి ఏదైనా ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటున్న ఏదైతే విధానాలు ఉన్నాయో ఆ విధానపరంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు ఏం కావాలో కార్యక్రమం చేస్తూ ఒక పక్క వ్యవసాయము ఒక పక్క వచ్చి ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ డెవలప్ చేసుకుంటూ మరి జాతీయ సంపద పెంచుకోవడం అనేది మనం ఆనవేదం వస్తున్న విధానం ఆ ప్రకారం ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నాం ఇవాళ అది కాదా ఇవాళ మా ప్రభుత్వం తరగ ప్రాధాన్యత విద్య వైద్యం వ్యవసాయం సంక్షేమం ఈ కార్యక్రమాలు ప్రధాన అంశాలు ఇవి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తాలూకు స్ఫూర్తితో వచ్చిన అంశాలు ఇవి ఆ రోజు చెప్పాడు ఆయనకంటే నేను రెండు ముందు వేస్తాడు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నాం అంత కార్యక్రమాలు చేస్తున్నాం దానికి ఏంటుంది అందుకు ఓకే.